టెక్నాలజీకి మనిషి ఎంత దగ్గరైపోతున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇంకా రానున్న రోజులు చూస్తే ఇంకా టెక్నాలజీకి మనిషికి ఎంత దగ్గర సంబంధం ఉంటుంది అనేది అందరికీ అర్థమైపోయింది ఇప్పటికే టెక్నాలజీ లేకపోతే మనం ఉండలేమేమో అన్నట్టుగా అంటే టెక్నికల్గా అంత అప్డేట్ అవుతున్నాం టెక్నాలజీని అంత బాగా వాడుకుంటున్నాం ఇటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఆల్రెడీ గతంలో చాలాసార్లు ఈ ప్రస్తావన వచ్చింది చాలామంది దగ్గర వచ్చే ఉంటుంది ఈ టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ ఇంకా మనం పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయడం ఏంటి ఇంకా క్యూలో నిలబడి ఓటు వేయడం ఏంటి ఎందుకంటే ఇంట్లో కూర్చొని రైల్వే టికెట్ బుక్ చేసుకుంటున్నాం ఇంట్లో కూర్చొని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటున్నాం ఇంట్లో కూర్చొని తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ బుక్ చేసుకుంటున్నాం అన్ని చేతిలో ఉన్న స్మార్ట్ మొబైల్ ద్వారా జరిగిపోతున్నప్పుడు ఇంకా మనం పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయడం ఏంటి అనేది సో ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా అటువంటి అంశాన్నే తెర మీద తీసుకొచ్చింది దానికి అంటే ఆన్లైన్లోనే ఓటు వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతుంది దీనికి సంబంధించిన భారీ సంస్కరణలు కూడా జరగబోతున్నాయి అంటే దాంతోపాటు ఆన్లైన్లో ఓటు వేయడంతో పాటు ఓటర్ ఐడికి అలాగే ఆధార్కి కూడా లింక్ చేయబోతున్నారు అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాతే ఓటర్ ఐడి కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కూడా మార్పులు తీసుకొస్తున్నారు అయితే ఇందుకు సంబంధించి రేపు వచ్చే పార్లమెంటరీ సమావేశాల్లో బిల్లు పెట్టబోతున్నారు అయితే ఈ బిల్లు పెట్టే సందర్భంలో ఈ ఆన్లైన్ ఓటింగ్తో అనే అంశంతో పాటు సర్వీస్ ఓటర్లు అనే అంశం కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది అనేది కొంతమంది నిమిషాలు చెబుతున్నమాట అసలు ఎవరు సర్వీస్ ఓటర్లు ఏంటి సర్వీస్ ఓటర్ల అంశం ఏంటి అంటే ప్రధానంగా సర్వీస్ వాటర్ అంటే సిఆర్పిఎఫ్ అలాగే బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఇటువంటి కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సర్వీస్ ఓటర్గా గుర్తిస్తారు అయితే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేయబోతున్నారు ఈ బిల్లులో ఈ బిల్లులో ఆ మార్పులకు సంబంధించి కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది అనేది అది ఏంటి అంటే వాస్తవానికి ఈ సర్వీస్లో ఉండే ఉద్యోగులు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కనుక ఒకవేళ హజ్ భర్త సర్వీస్లో ఉంటే ఆయన ఎక్కడుంటారు ఎక్కడ విధులు నిర్వహిస్తారు దాన్ని బట్టి భార్య ఎక్కడుంటే అక్కడ ఓటు వేసేందుకు ప్రస్తుతం వీలుంది అదే ఒకవేళ భార్య సర్వీస్లో ఉంటే గనక భర్త తను ఉన్న స్థానంలో ఓటు వేసేందుకు వీలు లేదు అలాగే పిల్లలకు కూడా వీలు లేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మహిళా సర్వీస్ ఓటర్ల భర్తలు పిల్లలు కూడా సర్వీస్ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి వీలు కల్పించే అంశాన్ని ఇప్పుడు ఈ బిల్లులో పొందుపరచబోతున్నారు మీద కూడా రేపు పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది అనేది అన్నీ ఒకవేళ అనుకున్నట్లు జరిగితే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది అదే గనక జరిగితే ఇక్కడ నుంచి ఎవరికి వాళ్ళు మరి ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఓటింగ్ వేసేయచ్చు ఆ ఓటింగ్ విధానం ఎలా జరుగుద్ది అది అది గనక పూర్తిగా పగడ్బందీగా జరిగితే ఎటువంటి అంటే ఇప్పటికే ఓట్లకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి రకరకాల విమర్శలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ ఆస్కారం వాటికి ఆస్కారం లేకుండా ఈ ఆన్లైన్ ఓటింగ్ అనేది జరుగుతుందా ఏంటి అనేది కూడా త్వరలో తెలియబోతుంది మొత్తానికి ఒక భారీ సంస్కరణలకైతే ఎన్నికల సంఘం తెర తీసిందనే చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి